Functions in Python. A function is a self-contained block of statements that performs a specific task. Print function, sqrt, square root is a function. So manaku chaala functions untayi. Functions two types, standard functions లేదా లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. ప్రింట్, ఎస్క్యూఆర్టి, పీఓడబ్ల్యూ పవర్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫంక్షన్స్. మనం క్రియేట్ చేసే ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. మనం ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేయాలి అంటే ఫంక్షన్ డెఫినిషన్ ఉండాలి. ఫంక్షన్ డెఫినిషన్, function definition starts with df. Df, name of the function, parameters and function body. Function body lo one or more statements undochu. Parameters ante variables. Functions without parameters, functions with parameters. So example chudandi, డిస్ప్లే ఒక ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం, ఫంక్షన్ డెఫినేషన్ డిఎఫ్ డిస్ప్లే. డిస్ప్లేలో డి క్యాపిటల్ లెటర్ ఉండాలని ఏం లేదు. నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ క్యాన్ బి ఎనీ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఫంక్షన్ బాడీలో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకటే స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం, ఫంక్షన్ నేమ్ డిస్ప్లే అని ఇచ్చాం, ఫంక్షన్ బాడీలో ఒక స్టేట్మెంట్ ఉంది. అండ్ డిస్ప్లే ఓపెన్ ద బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ చూడండి, ఫంక్షన్ కాల్ అంటారు. ఫంక్షన్ ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత మనం ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు కంట్రోల్ ఫంక్షన్ డెఫినేషన్లోకి వెళ్తుంది. ఫంక్షన్ డెఫినేషన్లో మనకేముంది, ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, అవుట్పుట్ వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్, ప్రింట్ అండర్ స్కోర్ ఎంఎస్జి. ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఫంక్షన్ బాడీలో టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇన్పుట్ యువర్ రీడింగ్ నేమ్ అండ్ ప్రింటింగ్ ద నేమ్. సో ఫంక్షన్ బాడీలో మనం ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఇవ్వచ్చు. ఫంక్షన్ ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత ఫంక్షన్ కాల్ చేయాలి. మనం టూ టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. Print underscore msg, open the bracket and close bracket is your function call. Ide function call meer kinda inkosari ivandi, function two times repeat avutundi. Ante manam ok sari function create chesin tarvata enni salaina call cheskochu. So manam functions enduku create cheyali, create cheyalsina avasaram enti anedi ikkada chuddam. Indaka rendu programs kuda ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాల్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ కోసం చూసాము. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 25 ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 26 అంటే 1 to 25. సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు 25 వరకు నెంబర్స్ యాడ్ అవుతాయి. ప్రింట్ చేసాం. మళ్ళీ ఫర్ లూప్ ఉంది, 50 to 75 నెంబర్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ థర్డ్ ఫర్ లూప్, 90 to 100 వరకు నెంబర్స్. సో ఒకే ప్రోగ్రామ్లో సేమ్ లాజిక్ రిపీట్ అయింది. త్రీ ఫర్ లూప్స్, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, కాకపోతే నెంబర్స్ చేంజ్ అయ్యాయి. ఫస్ట్ లూప్లో 1 to 25, సెకండ్ లూప్లో 50 to 75, థర్డ్ లూప్లో 90 to 100. సో ఇలాంటి అకేషన్స్లో మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ లాజిక్ మనకి ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది. డిఫరెన్స్ ఎక్కడ ఉంది, డిఫరెన్స్ నెంబర్స్లో ఉంది. చూడండి, అదే ప్రోగ్రామ్ మనం ఫంక్షన్స్లో రాసాము. ఫంక్షన్స్ విత్ పారామీటర్స్, డిఎఫ్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ ఎస్యూఎం అని రాసాం. మీరు వేరియబుల్స్ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు.
SVM అంటే ఫంక్షన్ నేమ్. ఇందాక ప్రోగ్రామ్ లో SVM అనేది అక్కడ వేరియబుల్ కింద యూస్ చేశాం. X, Y అంటే టూ పారామీటర్స్, అంటే మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం టూ పారామీటర్స్ ఇవ్వాలి. లాజిక్ ఏంటి? ఫర్ ఐ ఇన్ రేంజ్ X, Y ప్లస్ 1. X, Y ప్లస్ 1 అంటే X నుంచి Y వరకు ఉన్న నెంబర్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాం. S ఈజ్ ఈక్వల్ టు S ప్లస్ I. ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని మనం యాడ్ చేస్తున్నాం. వేరియబుల్స్ విషయంలో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇందాక ప్రోగ్రామ్లో SVM ఈజ్ ఈక్వల్ టు SVM ప్లస్ I అని ఇచ్చాం మనం. అక్కడ SVM అనేది సమ్ చేయడానికి వేరియబుల్, ఇక్కడ SVM అనేది ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కాబట్టి సమ్ చేయడానికి వేరియబుల్ని S అని యూజ్ చేసాం. సో ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేసాం చూడండి. సమ్ ఆఫ్ 1, 25 అంటే 1 ఎక్స్లోకి వెళ్తుంది, 25 వైలోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఫంక్షన్ కాల్ చేశామో 1, 25 అని 1 to 25 నెంబర్స్ సమ్ వస్తుంది. అలాగే 50, 75 50 ఎక్స్లోకి వెళ్తుంది, 75 వైలోకి వెళ్తుంది. సో ఫంక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటి? ఎప్పుడైనా లాజిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి మనం 3 టైమ్స్ కాల్ చేసుకున్నాం. 3 టైమ్స్ లాజిక్ రాయాల్సిన అవసరం లేకుండా. అలాగే లార్జ్ ప్రోగ్రామ్స్ని కూడా మనం స్మాల్ ప్రోగ్రామ్స్ కింద ఫంక్షన్స్ ద్వారా క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మనం ఇందాక ఫంక్షన్ల పారామీటర్స్ చూస్ చేసాం కదా, అంటే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్లో పారామీటర్స్ లేవు, నెక్స్ట్ ప్రోగ్రామ్లోనే మనకు పారామీటర్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఫంక్షన్ డెఫినేషన్లో మీరు పారామీటర్స్ ఇస్తారో, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ పారామీటర్స్కి వాల్యూస్ ఇవ్వాలి. ఇందాక మనం ఎక్స్ కామా వై అని ఇచ్చాము, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ ఎక్స్ వై వాల్యూస్ని మనం స్పెసిఫై చేసాము. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ ఇది. ఇఫ్, వైల్, ఫర్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఏదైతే యూస్ చేస్తుంటామో సేమ్ యూజ్ చేయొచ్చు. మనం ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ లాజిక్ని ఫంక్షన్ డెఫినేషన్లో రాస్తాం. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లాజిక్ ఏంటి? ఇఫ్ ఫస్ట్ నెంబర్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ ఇస్ ద బిగ్గెస్ట్, అదర్వైజ్ సెకండ్ నెంబర్ ఇస్ ద బిగ్గెస్ట్, ఎల్స్ బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి? ప్రింట్ మ్యాక్స్. పారామీటర్స్ ఏమి ఉన్నాయి? నమ్1, నమ్2. ఫంక్షన్ కాల్ చేసాం చూడండి, ఆ ఇండెంటేషన్, ఆ స్పేసెస్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రింట్ మ్యాక్స్ 20, 10 ఫంక్షన్ కాల్. 20 నమ్1కు వెళ్తుంది, 10 నమ్2కు వెళ్తుంది. మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఇలా 20, 10 ఇవ్వకుండా ఏ నెంబర్కైనా కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీకు ఇన్పుట్ ద్వారా రీడ్ చేయొచ్చు. నమ్1 ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, నమ్2 ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ సెకండ్ నెంబర్, ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ నమ్1, నమ్2 అని కూడా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నెంబర్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నెంబర్. ఇన్పుట్ ఒక నెంబరే వస్తుంది కాబట్టి ఒక పారామీటర్ తీసుకున్నాం, ఎన్యుఎం. ఫ్యాక్టోరియల్ లాజిక్ మనం ఫంక్షన్ డెఫినేషన్లో రాసాం. ఆ స్పేసెస్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం చూడండి, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు 10, 20 అని తీసుకోలేదు. కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నాం ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్. సో వేరియబుల్ ఏంటి? NUMBER. ఫంక్షన్ కాల్ చేసాం, ఫంక్షన్ నేమ్ CALC_factorial విత్ ఇన్ బ్రాకెట్స్ నంబర్. ఈ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి పాస్ అవుతుంది? ఫంక్షన్ డెఫినేషన్లో మనం అక్కడ NUM అని ఇచ్చాం కదా, అక్కడికి పాస్ అవుతుంది. మీకు ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే ఇక్కడ నెంబర్, అక్కడ కూడా బ్రాకెట్స్లో ఎన్యుఎం ప్లేస్లో నంబర్ అని తీసుకోవచ్చు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫంక్షన్ నేమ్ ఏంటి? డిస్ప్లే నేమ్ కామా ఏజ్. అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు 2 వాల్యూస్ పాస్ చేయాలి, ఒకటి నేమ్, రెండవది ఏజ్. ఫంక్షన్ కాల్స్ ఉన్నాయి చూడండి 2, డిస్ప్లే జాన్ కామా 25. జాన్ నేమ్లోకి వెళ్తుంది, 25 ఏజ్లోకి వెళ్తుంది. నేమ్ స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్స్లో ఇచ్చాం. సెకండ్ టైం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 40 కామా సచిన్ అని ఇచ్చాం.
40 నేమ్ లోకి వెళ్తుంది, సచిన్ ఏజ్ లోకి వెళ్తుంది. ఇక్కడ కంప్యూటర్ ఐడెంటిఫై చేయదు, మనమే ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ గా పాస్ చేయాలి. నేమ్ అనేది ఒక వేరియబుల్, అది స్ట్రింగ్ ఆ ఇంటిజర్ అనేది ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఉండదు. అందుకే ఫస్ట్ పారామీటర్ ను 40 ఇస్తే నేమ్ లోకి వెళ్ళిపోతుంది, సచిన్ ఏజ్ లోకి వెళ్తుంది. సో ఇది మ్యాచింగ్ అప్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ నేమ్ డిస్ప్లే ఇచ్చాము, టూ పారామీటర్స్ ఉన్నాయి, నేమ్ ఏజ్ అని. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు డిస్ప్లే జాన్ ఇచ్చాము, అంటే జాన్ నేమ్లోకి వెళ్తుంది, ఏజ్కి మనం డేటా ఇవ్వలేదు, ఆటోమేటిక్గా ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎర్రర్ ఏంటి, టైప్ ఎర్రర్, డిస్ప్లే మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఏజ్. ఎర్రర్లో చాలా స్పష్టంగా ఉంటుంది, అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏజ్కి మనం వాల్యూ ఇవ్వలేదు. ఫంక్షన్ డెఫినేషన్లో టూ పారామీటర్స్ ఉన్నాయి, నేమ్ ఏజ్ అని, కానీ కాల్ చేసినప్పుడు ఓన్లీ ఒకటే వాల్యూ ఇచ్చాం, సో ఎర్రర్ వస్తుంది. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్కి ఒక ఆల్టర్నేటివ్. ఎగ్జాంపుల్ చూడండి, ఫంక్షన్ నేమ్ డిస్ప్లే నేమ్ కామా ఏజ్, ఫంక్షన్ కాల్ చేసాం డిస్ప్లే. ఇలా కాల్ చేసేటప్పుడు మనము వేరియబుల్ నేమ్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు, పారామీటర్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25 కామా నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్, సో అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే మనం 25 కామా జాన్ అని ఇస్తే 25 నేమ్లోకి వెళ్తుంది, జాన్ ఏజ్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ మనం పారామీటర్ వేరియబుల్ అంటే వేరియబుల్ నేమ్ కూడా స్పెసిఫై చేసాం, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25 నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్, సో అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇవి యూజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఫంక్షన్ నేమ్ డిస్ప్లే నమ్ వన్ కామా నమ్ టూ అనుకుందాం, అంటే టూ పారామీటర్స్ ఉన్నాయి. సో నువ్వు కాల్ చేసేటప్పుడు 40 కామా నమ్ టూ ఈజ్ ఈక్వల్ టు 10, ఎర్రర్ రాదు. అంటే 40 నమ్ వన్లోకి వెళ్తుంది, 10 నమ్ టూలోకి వెళ్తుంది. బట్ ఇక్కడ నమ్ టూ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాయాలా, అవసరం లేదు, 40 కామా 10 అని రాస్తే సరిపోతుంది. బట్ ఇలా ఇస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సెకండ్ కాల్ చూడండి, నమ్ టూ ఈజ్ ఈక్వల్ టు 10 కామా 40, అంటే 10 మాత్రం నమ్ టూకి వెళ్తుంది, 40 కూడా నమ్ టూలోకి వెళ్తుంది. ఏంటంటే 40 అనేది సెకండ్ పారామీటర్, అక్కడ సెకండ్ పారామీటర్ నమ్ టూ కదా. సో ఇలా మనం యూజ్ చేయకూడదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 40 కామా నమ్ వన్ ఈజ్ ఈక్వల్ టు 40, ఎర్రర్ వస్తుంది. ఏంటంటే 40 అనేది నమ్ వన్లోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, నమ్ వన్ కామా 40 అని మళ్ళీ ఇస్తే టూ టైమ్స్ మనం ఒకే ఫస్ట్ పారామీటర్కే డేటా పాస్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. పారామీటర్స్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ అండ్ మనం ఫంక్షన్ డెఫినిషన్ ఇచ్చినప్పుడే కొన్నిసార్లు అక్కడ పారామీటర్కి వాల్యూ ఇచ్చేయచ్చు. ఇక్కడ చూడండి, ఫంక్షన్ నేమ్ ఏంటి, గ్రిట్ నేమ్ కామా ఎంఎస్జి వెల్కమ్ టు పైథాన్ అని ఇచ్చాం. వెల్కమ్ టు పైథాన్ అంటే టూ పారామీటర్స్లో ఫస్ట్ పారామీటర్ నేమ్, సెకండ్ పారామీటర్కి వాల్యూ కూడా ఇచ్చేసాం. సో అప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఒక వాల్యూ ఇస్తే సరిపోతుంది. చూడండి, గ్రీట్ సచిన్, సచిన్ నేమ్లోకి వెళ్తుంది, సెకండ్ పారామీటర్కి మనం ఫంక్షన్ డెఫినేషన్లోనే వాల్యూ ఇచ్చేసాం. దీన్ని పారామీటర్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ అంటాం. సో గ్రీట్ అమిత్ అంటే అమిత్ నేమ్లోకి వెళ్ళిపోతుంది, సెకండ్ పారామీటర్కి ఎలాగో వాల్యూ ఉంది. అయితే మనం సెకండ్ పారామీటర్ వాల్యూ చేంజ్ చేయాలనుకుంటే ఫంక్షన్ కాల్లో చేంజ్ చేయొచ్చు. చూడండి, గ్రీట్ బిల్ గేట్స్, బిల్ గేట్స్ నేమ్లోకి వెళ్తుంది, హౌ ఆర్ యూ, సెకండ్ పారామీటర్ కూడా ఇచ్చాం మనం ఫంక్షన్ కాల్లో. సో సెకండ్ పారామీటర్కి ఫంక్షన్ డెఫినేషన్లో ఆల్రెడీ వాల్యూ ఉంది, మనం ఇక్కడ హౌ ఆర్ యూ ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూ పోయి హౌ ఆర్ యూ రీప్లేస్ చేస్తుంది. సో ఏరియా ఆఫ్ సర్కిల్, ఫంక్షన్ నేమ్ కూడా ఏరియా ఆఫ్ సర్కిల్ అని ఇచ్చాము, పై ఈజ్ ఈక్వల్ 3.14, రేడియస్ 1 ఇచ్చాము. ఫంక్షన్ ఆల్రెడీ టూ పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లో, రెండింటికి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫంక్షన్ డైరెక్ట్ కాల్ చేసాం ఏరియా సర్కిల్ అని, బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం, పారామీటర్స్ ఏమి ఇవ్వలేదు. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు రేడియస్ 5 అన్నాం, అంటే 5 ఫస్ట్ పారామీటర్ వాల్యూ చేంజ్ చేయకుండా
సెకండ్ పారామీటర్ వాల్యూ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుస్తుంది. సో అలాగే ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, ఫంక్షన్ నేమ్ డిఏఎస్పీ అండర్ స్కోర్ వాల్యూస్, ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 10, సి ఈజ్ ఈక్వల్ టు 20. అంటే ఫంక్షన్లో 3 పారామీటర్స్ ఉన్నాయి, అందులో సెకండ్ పారామీటర్ థర్డ్ పారామీటర్కి వాల్యూస్ ఉన్నాయి, ఫస్ట్ పారామీటర్కి లేదు. సో ఫంక్షన్ కాల్ చూడండి, 3 టైమ్స్ కాల్ చేసాం, ఫస్ట్ కాల్లో 15 ఉంది, అంటే 15 ఏకి పాస్ అవుతుంది. సెకండ్ ఫంక్షన్ కాల్లో 50 కామా బి ఈజ్ ఈక్వల్ టు 30, 50 ఫస్ట్ ఏకి వెళ్తుంది, బి వాల్యూ మనం చేంజ్ చేసాం. థర్డ్ కాల్లో ఏ వాల్యూ ఇచ్చాం, బి చేంజ్ చేసాం, సి కూడా చేంజ్ చేసాం. అంటే మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, అది వ్యాలిడ్ అయి ఉంటే సరిపోతుంది.